ఫస్ట్ క్వశ్చన్ రైట్. సో సీరమ్ హెపటైటిస్, సీరమ్ హెపటైటిస్ ఆల్సో నోన్ యాజ్ సి హెపటైటిస్ ఇస్ ఏ మెయిన్ డిసీజ్ ఆఫ్ ద వైరస్. హెపటైటిస్ ఏ ఫ్యామిలీకి చెందిన డిసీజ్? వైరస్. హెపటైటిస్లో మెయిన్ వైరస్ ఫ్యామిలీకి చెందిన డిసీజ్. సో దీంట్లో వైరస్ అనుకున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్మిషనల్ రూట్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ వైరస్ ట్రాన్స్మిషన్స్ ఉంటాయి. దీంట్లో మోస్ట్ కామన్ హెపటైటిస్ ఏంటండి? హెపటైటిస్ మొత్తం ఎన్ని టైప్స్ అండి? ఫైవ్ టైప్స్. హెపటైటిస్ మొత్తం ఎన్ని టైప్స్? ఫైవ్ టైప్స్. సో దాంట్లో స్పెషల్గా హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ, హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ రైట్. సో అండ్ పార్షియలీ డి కూడా యాడ్ చేద్దామా? రైట్. ఈ రెండు కూడా హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ రెండు కూడా ఏ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్? హిప్పు ఏ అండ్ హిప్పు ఈ. ఏ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇది? ఫీకోఓరల్. ఫీకోఓరల్ అంటే ఏంటి? కంటామినేటెడ్, కంటామినేటెడ్, కంటామినేటెడ్ రైట్ ఫీసెస్, అంతే కదా, కంటామినేటెడ్ ఫీసెస్ ప్లస్ వాటర్, వాటర్ కంటామినేషన్, ఫీసెస్ కంటామినేషన్ రైట్. దట్ వి కాల్డ్ యాజ్. ఇంకా ఫీసెస్ అనుకున్నప్పుడు మనం ఫుడ్ అనొచ్చు, ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్. సో ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ ఏమేమి వచ్చినాయి? హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ. మిగతా మ్యాక్సిమం హెపటైటిస్ బి అండ్ సి రైట్, పార్షియలీ డి. వీటికి వీటికి ఏ కంటామినేషన్ ఇది? బ్లడ్. ఏ కంటామినేషన్? బ్లడ్ కంటామినేషన్, బ్లడ్ కంటామినేషన్. సో దిస్ వీ కాల్డ్ యాజ్ యూ రిమెంబర్ దట్ హెపటైటిస్ బి కానివ్వండి సి కానివ్వండి మోస్ట్ కామన్ బ్లడ్ కంటామినేటెడ్, బ్లడ్ కంటామినేటెడ్. అండ్ ఏ అండ్ ఈ? ఫీకో ఓరల్, ఫీకో ఓరల్ కంటామినేషన్. డిఎంఓ పార్షల్, పార్షల్. సో ఆన్సర్ ఏంటనేది చూద్దాం. సీరం ఇచ్చాడు కదా, సీరం అంటే ఏంటండి? బ్లడ్ అండ్ బి అండ్ సి రైట్. సో హెపటైటిస్ ఈ ఏంటి? రైట్, ఫీకో ఓరల్. ఏ ఓరల్? ఫీకో ఓరల్ రైట్. హెపటైటిస్ బి సీరం, హెపటైటిస్ బి సీరం బ్రాకెట్లో బ్లడ్, బ్లడ్ కంటామినేషన్. హెపటైటిస్ ఏ మళ్ళీ ఏమవుతుంది? ఫీకో ఓరల్, ఫీకో ఓరల్ రైట్. బ్యాక్టీరియల్ హెపటైటిస్ ఇస్ నాట్ ఏ కన్సిడర్డ్ హెపటైటిస్, ఇట్స్ నాట్ గో విత్ ద బ్యాక్టీరియల్ హెపటైటిస్. మ్యాక్సిమం వైరల్ హెపటైటిస్ ఏ. దిస్ వీ కన్సిడర్డ్, దిస్ వీ కన్సిడర్డ్. సో ఇప్పుడు సీరం అన్నాడు కాబట్టి, సీరం అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈస్ దిస్ ద ఆన్సర్, దిస్ ఈస్ ద ఆన్సర్. ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దిస్, నెక్స్ట్ చెక్ చేస్తే రైట్. నెక్స్ట్ ఈ పేపర్ పీడిఎఫ్ పెట్టండి సార్. ఓకే, పీడిఎఫ్ పెడతారు. ఏ న్యూరలాజికల్ డిజార్డర్ ఇన్ విచ్ ద పేషెంట్ విల్ హ్యావ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మాస్క్ లైక్ ఫేస్. మాస్క్ లైక్ ఫేస్ ఎప్పుడు వస్తుంది? మాస్క్ లైక్ ఫేస్, వాట్ ఈస్ ద మాస్క్ లైక్ ఫేస్? అరే విచ్ వి కాల్ యాజ్ ఏ మాస్క్? అరే వెరీ సింపుల్ అండి, ముఖానికి మాస్క్ పెట్టినామంటే ఏ ఎక్స్ప్రెషన్ కనిపించదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ముఖానికి మాస్క్ పెట్టినావంటే నువ్వు నవ్వుతున్నావా, ఏడుస్తున్నావా రైట్, ఇంకేం చేస్తున్నావు, ఏది కనిపించదు. మాస్క్ లైక్ ఫేస్ అంటే ఏంటి? నో ఎక్స్ప్రెషన్. దాని అర్థం ఏంటండి? నో ఎక్స్ప్రెషన్ ఫేస్నే మాస్క్ లైక్ ఫేస్ అంటారు. మాస్క్ లైక్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు, ఇక ఆల్మోస్ట్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ల్యాక్, ఎక్స్ప్రెషన్స్ అన్ని ల్యాక్. ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ అన్ని ల్యాక్? మోస్ట్ కామన్లీ ఎవరిలో ఎక్స్ప్రెషన్స్ అన్ని ల్యాక్ అవుతాయి రైట్? ఎక్స్ప్రెషన్స్ అని ల్యాక్ అయ్యేది ఎవరిలో అమ్మా అంటే, ఫస్ట్ ప్రయారిటీలో పార్కిన్సన్ రైట్, లేట్ ప్రయారిటీలో ఆల్జీమర్. ఈ రెండు కూడా ఎక్స్ప్రెషన్ లాస్ అయి ఉంటాయి. కానీ మోస్ట్ కామన్లీ, మోస్ట్ కామన్లీ రైట్. ఇక్కడ ఏమన్నాడు? న్యూరలాజికల్ డిజార్డర్ అన్నాడు. ఏ డిజార్డర్? న్యూరలాజికల్ డిజార్డర్. ఆల్జీమర్ ఏ డిజార్డర్ అమ్మా? ఆల్జీమర్ ఏ డిజార్డర్ రైట్? ఆల్జీమర్ మ్యాక్సిమం సైకలాజికల్ డిజార్డర్. ఇది
సైకలాజికల్ అంటే ఏ లాస్ ఇది? మెమొరీ లాస్. ఏ లాస్? మెమొరీ లాస్. కానీ అక్కడ అడిగింది ఏంటి? రైట్, న్యూరలాజికల్ డిజార్డర్. సో పార్కిన్సన్ ఏంటి? డిజార్డర్ ఆఫ్, డిజార్డర్ ఆఫ్ ఏంటి? ఏ న్యూరో, ఏ న్యూరో అండి? డోపామిన్ న్యూరో. ఏ న్యూరో అండి? డోపామిన్. న్యూరలాజికల్ డెఫిషియన్సీ, న్యూరలాజికల్ డెఫిషియన్సీ, డోపామిన్ న్యూరలాజికల్ డెఫిషియన్సీ, అది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? అంటే క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొంచెం క్లారిటీ అయితే మిస్ అవ్వద్దు. దెన్ ఇఫ్ యూ అడుగు దట్ హంటింగ్టన్ డిసీజ్, రైట్? హంటింగ్టన్, హంటింగ్టన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ హంటింగ్టన్ చోరియస్. హంటింగ్టన్ చోరియస్ ఏంది? ఇన్హెరిటెడ్ డిజార్డర్. ఇన్హెరిటెడ్ డిజార్డర్ ఏమవుతుంది? హంటింగ్టన్ డిసీజ్, హంటింగ్టన్ చోరియా ఏమవుతుంది? హంటింగ్టన్ చోరియారో చెక్ చేసినప్పుడు వాట్ విల్ హ్యాపెన్ అంటే బ్రెయిన్ సెల్స్ ఆర్ డ్యామేజ్. ఏ సెల్స్? బ్రెయిన్ సెల్స్ అంటే బ్రెయిన్ న్యూరాన్స్ అనేవి ఆటోమేటిక్గా డ్యామేజ్ అవ్వకుండా కూర్చుంటాయి. మారుతుందా, తగ్గుతుందా? అంటే తగ్గదమ్మా. ఇట్స్ నాట్ క్యూరబుల్ డిసీజ్. పార్కిన్సన్ క్యూర్ అవుతుంది, ఆల్జీమర్ క్యూర్ చేయొచ్చు, బట్ దేని క్యూర్ చేయలేము? హంటింగ్టన్. ఎందుకని చెప్తున్నా? ఇన్హెరిటెడ్ బై బర్త్, ఇన్హెరిటెడ్ ప్రాబ్లం అది హంటింగ్టన్ డిసీజ్. మైస్థీనియా గ్రావిస్లో ఎలాంటి ఫేజ్ చూస్తాము? రైట్, డ్రోపింగ్ ఫేజ్. ఏ ఫేజ్ అండి? డ్రోపింగ్ ఫేజ్. దట్ ఫేజ్ కాల్డ్ యాజ్ ఏ డ్రోపింగ్ ఫేజ్, రైట్? టోసిస్, రైట్? దట్ కాల్డ్ యాజ్ ఏ టోసిస్. ఐలిడ్ డ్రాప్ అయితే టోసిస్. డ్రోపింగ్ ఫేజే ఉంటుంది ఇక్కడ. దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ, రైట్? సో ఇది దీనికి సంబంధించి. క్లియర్ ఆఫ్ దిస్? ఇవన్నీ కూడా న్యూరలాజికల్కి నియర్ బై ద డిజార్డర్స్. ఆగు, ఇవి రాసుకోవద్దు, ఇది రాసుకోండి, ఇది తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇది రాసి ఇంతొద్దు. రాసుకోండి గబగబా, పోయిదా ఫస్ట్ చేస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నారా? వచ్చిన రాసినట్టు అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు క్వశ్చన్స్, అంటే దానికి సంబంధించి ఇంకా రాస్తున్నారా? ఎక్సెస్ కలెక్షన్ రాయట్లే. నేను చెప్పినట్టు కాదండి, నేను చెప్పింది చెప్పినా కదా, నేను చెప్పింది సగమే, మిగతా సగం మీరు కలెక్షన్కి వెళ్ళాలి, రైట్? నేను తలపు తీస్తున్నా, నేను డోర్ మాత్రమే తీస్తున్నా, మీరు లోపలికి పోయి మొత్తం దొంగతనం చేసుకొని రావాలంటున్నా. మీరేమో డోర్ తీసిరు కదా, లోపలికి పోయినాం, తిరిగి వచ్చేసినాం అన్నట్టు ఉండకూడదు. లోపల ఉన్నాయన్నీ అది దొంగతనం చేసుకొని రావాలి. దట్ ఈస్ ద మంచి బుద్ధి. ఎంసీక్యూసే చాలు ఇంకా, మిగతాది రైట్, మిగతా చూసి వచ్చినా, సర్కస్ చేసి వచ్చినా పర్వాలేదు, రైట్? తిరునాలు పోయి వచ్చినా పర్వాలేదు మిగతాయి, బట్ ఇది మాత్రం కంపల్సరీ దొంగతనం చేయాలి. డెవలప్మెంట్ ఆఫ్ క్లాట్స్ ఎక్కడమ్మా? వెయిన్స్లో క్లాట్ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది, రైట్? ఏ క్లాట్? డిజాల్వ్డ్ క్లాటా, అన్డిజాల్వ్డ్ క్లాటా? అరే, వెయిన్లో ఉండే క్లాట్ డిజాల్వ్డ్ క్లాటా, అన్డిజాల్వ్డ్ క్లాటా? వెయిన్లో క్లాట్ వస్తే పోదా, రైట్? వెయిన్లో క్లాట్ వస్తే పోతుంది కదా, మరి అన్డిజాల్వ్డ్ అంటారు ఏంది? సరే, క్లాట్స్లల్లా, రైటా, అది డిజాల్వ్డ్ అవుతుంది. ఏమవుతుంది? డిజాల్వ్డ్. ఇక్కడ చూడండి, డిజాల్వ్డ్ క్లాట్స్ ఇన్ వెయిన్ ఏమంటాము? ఏసిస్ థ్రాంబోసిస్. అదే కనుక అన్డిజాల్వ్డ్ మాస్ ఇన్ వెయిన్, దీనికి క్యా బోల్తే అమ్మా? ఇస్కో క్యా బోల్తే ఏమంటారు? మీకు అర్థమైందా ఇక, రైట్? ఎంబోలిజం అంటే అన్డిజాల్వ్డ్. అన్డిజాల్వ్డ్ మాస్ అంటున్నా, రైట్? అన్డిజాల్వ్డ్ మాస్ని ఏమంటున్నా నేను? ఎంబోలిజం.
రైట్ ఎంబోలిజం ఇస్ ఎ అన్డిజాల్వ్డ్ మాస్ రైట్ వాట్ ఇస్ ఎనూరిజం ఎస్ రైట్ సో బల్జింగ్ గై బల్జింగ్ అండ్ వీక్డ్ అమ్మా బల్జింగ్ అండ్ ఏంటది వీక్డ్ పార్ట్ ఆఫ్ వెజిల్ వీక్డ్ పార్ట్ ఆఫ్ వెజిల్ అంటున్నా నేను ఆర్టరీ అనట్లేదు వెయిన్ అనట్లేదు అర్థమైందా ఇప్పుడు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ బల్జ్ అవుతుంది కదా నేను ఏమంటున్నా ఎక్కువ ఏం చెప్పట్లే బల్జింగ్ వీక్డ్ పార్ట్ ఆఫ్ వెజిల్ అది రైట్ వీక్ పార్ట్ ఆఫ్ వెజిల్ దట్ వీ కొడ్ ఏమంటున్నా నేను ఎనీరిజం అంటున్నా ఎనీరిజం అంటున్నా మోస్ట్ కామన్ ఎనీరిజన్స్ డిఫరెంట్ ఉంటాయి వీక్ పార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎనీరిజన్స్ అనేవి మోస్ట్ కామన్గా వీకెండ్ అయితేనే ఉంటాయి వాట్ ఈస్ అథిరోక్లీరోసిస్ రైట్ అథిరోక్లీరోసిస్ అంటే ఏంటి రైట్ అమ్మ క్లాగ్ ఏందమ్మా రైట్ క్లాట్ ఆఫ్ అమ్మా ఇక్కడ క్లాట్ ఆఫ్ క్లాట్ అంటే కలెక్షన్ అమ్మా అరే క్లాట్ అంటే ఏంది మళ్ళీ వేరేగా అనుకోకండి క్లాట్ అంటే ఏందమ్మా కలెక్షన్ అన్నీ ఒక గుంపు లెక్క ఒక దగ్గర చేరితే దాన్ని క్లాట్ అంటారు గుర్తుపెట్టుకోండి రైట్ దానికి వేరే కాదు క్లాట్ ఆఫ్ ఇక్కడ ఏం క్లాట్ అవుతాయి రైట్ క్లాట్ కలెక్షన్ క్లాట్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో సరేలే రైట్ క్లాట్ అంటే కన్ఫ్యూజ్ అయితే డిపాజిట్ రైట్ దీనికి లేదా కలెక్షన్ డిపాజిట్ లేదా కలెక్షన్ ఆఫ్ ఏందమ్మా కొలెస్ట్రాల్ ఇన్ ఎక్కడమ్మా ఇన్ వెజిల్ అమ్మో మళ్ళీ వెజిల్ అంటే ఏ వెజిల్ అంటారు బ్లడ్ వెజిల్ దాని అథిరోస్క్లీరోసిస్ అంటాం ఇస్కీమియా అంటే ఏంటి ఏమ్మా బ్లాక్ ఆఫ్ వెజిల్ కాజ్ రైట్ కాజ్ ఏదమ్మా సిజేషన్ ఆఫ్ ఓ టూ సప్లై దట్ కాల్డ్ యాజ్ ఏ ఇస్కీమియా 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 రైట్ ఇస్కీమియా ఇస్ ఏ బ్లాక్ ఆఫ్ వెజిల్ కాస్ రైట్ ఇగో అథిరోస్క్లీరోసిస్ తర్వాత వచ్చేది ఇస్కీమియా అథిరోస్క్లీరోసిస్ ఏం చేసింది డిపాజిట్ చేసింది దాని తర్వాత యాంజినియా పెక్టోరిస్ వస్తుంది యాంజైనా పెక్టోరిస్ అథిరోస్క్లీరోసిస్ తర్వాత ఏమొస్తుంది యాంజైనా పెక్టోరిస్ తర్వాత ఏమొస్తుంది ఇస్కీమియా తర్వాత ఏమొస్తుంది ఎంఐ ఇదంతా సీక్వెన్స్ ఆర్డర్ ఇక్కడ రాయాలా సీక్వెన్స్ ఆర్డర్ అండి ఫస్ట్ ఏమొస్తుంది అథిరోస్క్లీరోసిస్ వచ్చింది దాంతో యాంజైనా పెక్టోరిస్ వచ్చింది దాని తర్వాత ఇస్కీమియా వచ్చింది దాని తర్వాత మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ వచ్చింది ఇది సీక్వెన్స్ ఆర్డర్ ఎంఐకి సీక్వెన్స్ ఆర్డర్ క్లియర్ ఆఫ్ దిస్ రైట్ సో అడిగిన క్వశ్చన్ ఏంటి డెవలప్మెంట్ ఆఫ్ క్లాట్ ఇన్ ద వెయిన్ ఏమమ్మా ద క్వశ్చన్ దిస్ ద ఆన్సర్ రాసుకున్నారా దెన్ ఆన్లైన్ రాసుకున్నారా మా రాసుకున్నారు ఎవరో ఒకటి రిప్లై అయ్యండి ఆన్లైన్ సో యావరేజ్ దట్ రైట్ డిరైవ్ సెంట్రల్ టెండెన్సీ ఓకే సో ఇక్కడ స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్లా స్టాటిస్టికల్ డేటాబేస్ అంటారు దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ డేటాబేస్ ఇది స్టాటిస్టికల్ డేటాబేస్లా మనం టూ టైప్స్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేస్తాం రైట్ ఒకటి ఏం చేస్తారమ్మా అంటే వన్ టూల్ విచ్ ఆర్ దు గో ఫర్ ద యావరేజ్ ఒక టూల్ ఏం చేస్తుంది యావరేజ్ చేస్తుంది రైట్
ఇంకోటి ఏం చేస్తుందమ్మా అంటే సెంట్రల్ టెండెన్సీ చేస్తుంది, రైట్? సో స్టాండర్డ్ డెరివేషన్లోనేమో మనకి డిస్పాచరీ వస్తుంటాయి, రైట్? సెంట్రల్ టెండెన్సీలోనేమో మనకి మెయిన్ వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. సో సెంట్రల్ టెండెన్సీ ఎన్ని టైప్స్లో ఉంటుందంటే, సెంట్రల్ టెండెన్సీ సో సెంట్రల్ టెండెన్సీలో ఎన్ని ఆర్స్ ఉంటాయి? త్రీ ఎమ్స్. ఎన్ని ఎమ్లు? 3M. సెంట్రల్ టెండెన్సీ అంటే సినిమా పేరు ఏందమ్మా అంటే 3M. 3 ఎమ్లు ఉంటాయి. 3 ఎమ్లని సెంట్రల్ టెండెన్సీ అంటారు. M1 కాల్డ్ యాజ్ ఏ రైట్ మీన్, M2 మోడ్, M3 మీడియం. మీన్, మోడ్, మీడియం, 3 ఎమ్లు ఉంటాయి. ఈ 3 ఎమ్లను కలిపేసి సెంట్రల్ టెండెన్సీ అంటాము. సెంట్రల్ మెజర్స్ ఆఫ్ టెండెన్సీ. అదే కనుక మనము రైట్ స్టాండర్డ్ డెరివేషన్స్ కావాలనుకుంటే, ఎస్డి స్టాండర్డ్ డెరివేషన్ కావాలనుకుంటే 3R, 3 R లు. స్టాండర్డ్ డెరివేషన్ ఎస్డి కావాలనుకుంటే మనకి 3 R లని ఇచ్చేస్తాం. ఒక R ఏంటంటే రేషియో, ఇంకో R ఏంటమ్మా అంటే రేట్, ఇంకో R ఏందమ్మా అంటే రేంజ్. ఈ విధంగా 3 రేషియో, రేట్, రేంజ్, 3 ఉంటాయి, రైట్? రేషియో అంటే ఏంటి? 2 వేరియబుల్స్ మధ్యన రిలేషన్ రేషియో. రేట్ అంటే ఏంటి? నామినేటర్, డినామినేటర్ మధ్యన రిలేషన్ని రేట్ అంటాం, రైట్? రేంజ్ అంటే ఏంటమ్మా? లో వాల్యూ, హై వాల్యూ కాల్డ్ యాజ్ ఏ రేంజ్. ఇదంతా స్టాటిస్టికల్లో చెప్తాం. ఇక్కడ ఇదంతా గుర్తుపెట్టుకుంటా అంటే గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? ఇక్కడ మెయిన్ ఏంటి రైట్? మెయిన్ ఏందమ్మా అంటే 1 వాల్యూ, విచ్ ఆర్ కౌంటెడ్ ద 1 వాల్యూ. టోటల్ని కలిపి ఒక వాల్యూ వస్తే, టోటల్ అంటే సో నెంబర్ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు వచ్చేదాన్ని మెయిన్ అంటాం. నెంబర్ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు వచ్చేదాన్ని ఏమంటాము? మెయిన్. ఇగో 1 + 2 + 3 ఇజ్ ఈక్వల్ ఎంత? 1 + 2 + 3 ఈక్వల్ ఎంత? 6, రైట్? దిస్ వి వాల్యూ ఏందమ్మా అంటే మెయిన్ వాల్యూ. ఏ వాల్యూ? మెయిన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? మోడ్. మోడ్లో ఎలా తీసుకుంటామంటే ఫ్రీక్వెన్సీలో తీసుకుంటాం. మోడ్ రావాలని ఏం చేస్తాం? ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు రిపీటెడ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో రిపీటెడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మోడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇగో 1, 2 రైట్, 3, 1, 4, 5 రైట్. ఇప్పుడు మోడ్ ఏందమ్మా అంటే, ఇగో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఏందమ్మా అంటే 1 ఇస్ ద మోడ్. ఫ్రీక్వెన్సీ అంటాం, మళ్ళీ మళ్ళీ వచ్చేదాన్ని మోడ్ అంటాం. మళ్ళీ మళ్ళీ వచ్చేదాన్ని ఏమంటున్నాము? మోడ్. మీడియం అంటే ఏంటంటే ఈ మొత్తంలో మధ్యలో ఉన్నదాన్ని మీడియం అంటాం. ఇక్కడ చూడండి, ఇటు ఒకటి కొట్టేసి ఇక్కడ లేనే లేదు, రైట్? అంటే దాంట్లో సంఖ్యలు సరిగా తీసుకోవాలి. అట్లా కొట్టేసిన తర్వాత మధ్యలో ఏదైనా మిగిలిపోయింది అనుకో, దట్ వీ కాల్డ్ యాజ్ ఏమవుతుంది? మీడియం అవుతుంది. మిడిల్లో ఉన్నదాన్ని మీడియం అంటాం. అటు ఇటు అన్ని కొట్టేస్తే మిడిల్లో ఉన్న న్యూమరికల్ని మీడియం అంటాం. ఇట్లా న్యూమరికల్ని మనం సెంటర్కి తీసుకొస్తాం. అర్థమైందా? సెంటర్కి తీసుకొచ్చే పద్ధతి ఏంది? మొత్తం ఒక దగ్గరకు వస్తే ఒక సెంటర్ అవుతుంది, అదొక అర్థం. మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిన దాన్ని తీసుకొస్తే అదొక సెంటర్ అవుతుంది. సెంటర్లో ఉన్నదాన్ని తీసుకొస్తే సెంటర్ అవుతుంది. మొత్తం 3 రకాలు. ఏంటంటే 3, మెయిన్, మోడ్, మీడియం. మళ్ళీ నేను అప్పుడు చెప్పాను. రేషియో అంటే ఎన్ని వేరియబుల్స్? 2 వేరియబుల్ రిలేషన్. ఇది 2 వేరియబుల్ రిలేషన్ ఏమంటున్నాం మనము? రేషియో. ఇగో చూడండి, 3:4. అరే 3:4. 3 ఒక వేరియబుల్, 4 ఒక వేరియబుల్, రైట్? మీడియం ఏం లేదమ్మా, మిడిల్ కౌంటర్. ఇగో 1, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, రైట్? ఆ తర్వాత 10. ఇగో ఇటు 1 కొట్టేసిన, 10 కొట్టేసిన, 5 కొట్టేసిన, 9 కొట్టేసిన, 6 కొట్టేసిన, 8 కొట్టేసిన. ఇక్కడ మీడియం ఏముందమ్మా అంటే 7 ఉంది. అర్థమైందా? రైట్? అంటే సెంటర్లో ఏదైతే ఉందో అదే మీడియం అవుతుంది. రేట్ ఏమని చెప్తున్నా? రేట్ ఏమైందమ్మా? డినామినేటర్. ఇంకోటి ఏమంటుంటాడు? డినామినేటర్ ఏమంటాము? రేట్. రేట్ ఎలా ఉందనేది
దాంట్లో నామినేటర్ని డినామినేటర్తో తీసేస్తాం, మధ్యన వచ్చేదాన్ని రేట్ అంటాం. ఇప్పుడు బర్త్ రేట్ ఉంది, డెత్ రేట్ ఉంది, నామినేటర్ బై డినామినేటర్, అర్థమైందా? మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఉంది, పైన నామినేటర్, దెన్ డినామినేటర్. దిస్ వి కూడా ఏమంటాము, రేట్. రేంజ్ అంటే ఏంటి, లోవర్ అండ్ హయ్యర్, అదే లోవర్ వాల్యూ హయ్యర్ వాల్యూ రెండింటిని ఏమంటామంటే మనము రేస్ రేంజ్ అంటాం. ఇవన్నీ కూడా వేరియబుల్స్ అమ్మా. అంటే ఇవన్నీ కూడా ఏందమ్మా అంటే డిఫరెన్షియేషన్స్. ఇవన్నీ ఏం చేస్తాయి, డిఫరెన్షియేషన్స్ చేస్తాయి. కానీ ఇది సెంట్రల్ చేస్తుంది, ఇది సెంట్రల్ చేస్తే ఇది వేరు చేస్తుంది. త్రిబుల్ ఆర్లేమో వేరు చేస్తాయి, త్రిబుల్ ఎంలేమో సెంట్రల్ చేస్తాయి. సెంట్రల్ చేసేదాన్ని సెంట్రల్ టెండెన్సీ అంటారు, వేరు చేసేదాన్ని వేరియబుల్స్ అంటారు. రైట్, వేరియేషన్ డిస్పర్స్. రైట్, దెన్ వీ కెన్ సీ. సో ద యావరేజ్ దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీని యావరేజ్ చేయాలి. ఇగో యావరేజ్ చేసినా చూడండి, రైట్, మొత్తం తీసేసి యావరేజ్, మొత్తానికి యావరేజ్. యావరేజ్ ఏది, రైట్, యావరేజ్ ఏది, రైట్, యావరేజ్ ఏదమ్మా, యావరేజ్ చేస్తే ఏందమ్మా అంటే మీడియం. రైట్, ఎక్కడుంది డి, యావరేజ్ ఏందమ్మా అంటే మీడియం. అన్నిటికీ యావరేజ్, అన్నిటికీ యావరేజ్. అదే కనుక డిస్పెన్సరీకి యావరేజ్ ఎస్డీనే, అర్థమైందా? అంటే ఈ మూడు వేరియబుల్స్ని దేనిలో యావరేజ్ చేస్తారండి, మళ్ళీ సెంట్రల్ టెండెన్సీలో చేస్తారు, స్టాండర్డ్ ఇరివేషన్లో చేస్తారు. దేనిలో చేస్తారు, స్టాండర్డ్ ఇరివేషన్లో చేస్తారు. అంటే ఈ మూడింటిని తీసుకొచ్చాము, దీంట్లో పెడతారు. దీంట్లో మాత్రం మీడియన్ ఇస్ ద యావరేజ్, మీడియం ఇస్ ద యావరేజ్. దట్ వీ కెన్ సీ, దట్ వీ కెన్ సీ. అమ్మా అమ్మా, మెయిన్ అంటే ఏంటంటే టోటల్ కౌంట్ని చేస్తాం, యావరేజ్ చేయట్లేదు. అమ్మా ఇక్కడ చూడండి, యావరేజ్, యావరేజ్ అంటే ఏంటంటే పెరగకూడదు, తగ్గకూడదు. రైట్, అంటే ఇటు నుంచి తీసేయి, ఇటు నుంచి తీసేయి. ఇక్కడ చూడు, ఒకటి తీసేసినావు, ఒకటి తీసేసినావు, ఇక్కడ నుంచి తీసేసి అంటే బ్యాలెన్స్ చేసినావు అంటున్నా నేను. యావరేజ్ అంటే అర్థమైందా, ఇటు ఒక రాయి తీసేయి, ఇటు ఒక రాయి తీసేయి, 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 మిగిలిందే, అర్థమైందా? రైట్, దట్ వీ కాల్డ్ యాజ్ ఏ రైట్. యావరేజ్ అంటే ఏంటంటే తీసేసిన తర్వాత యావరేజ్ మీన్ అని ఉందా, టోటల్ కౌంట్ చేసుకుంటే మీన్. సమ్ ఆఫ్, ఓహో సమ్ ఆఫ్ అంటే యావరేజే కదా. ఈక్వల్ అంటే యావరేజే, ఓహో అయితే ఇది ఈక్వల్, ఇదేమో ఈక్వల్, ఇదేమో ఈక్వల్, ఇదేమో యావరేజ్. సమ్ ఆఫ్ అన్న యావరేజ్ అన్న ఒకటే కదా, అయితే సమ్ ఆఫ్ అయితే మెయిన్, సమ్ ఆఫ్ అయితే మెయిన్ అమ్మా, మెయిన్ని సమ్ ఆఫ్ అంటాం. సమ్ ఆఫ్ మొత్తంలో, సమ్ ఆఫ్ అంటే యావరేజే ఉంటుంది. ఈక్వల్, అచ్చా ఈక్వల్ వేరు, యావరేజ్ వేరా, అంతే. ఈక్వల్ అంటే దాన్ని ఈక్వల్ చేయడం, యావరేజ్ అంటే మొత్తానికి. ఓకే ఓకే, వీ కెన్ గో. నేను యావరేజ్ అనే ఈక్వల్ అన్నా సేమ్ అనుకుంటున్నా. రైట్, ఈక్వల్ వేరు, వన్ 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 ఈక్వల్. ఓకే, దెన్ గో విత్ దట్. సమ్ ఆఫ్, సమ్ ఆఫ్లో స్టాండర్డ్ ఇరివేషన్ కూడా వస్తుంది, బట్ స్టాండర్డ్ ఇరివేషన్ ఏంది, స్టాండర్డ్ ఇరివేషన్ ఏంది, స్టాండర్డ్ ఇరివేషన్ ఏందమ్మా అంటే డిస్పర్స్లో ఉంటుంది. రైట్, సెంట్రల్, సెంట్రల్ డిస్పర్స్లో ఉంటుంది. ఇదేమో సెంట్రల్ టెండెన్సీ, ఇది ఇది సెంట్రల్ టెండెన్సీ. వీ కెన్ గో. దెన్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే, అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ ఇన్ విచ్ కాన్సెప్ట్స్ ఇంప్లాంట్స్ అవుట్ సైడ్ ద యూటిరైన్ క్యావిటీ. రైట్, ఇంప్లాంట్స్, ఇంప్లాంట్స్ ఎక్కడ ఇంప్లాంట్ అయింది, అవుట్ సైడ్ యూటిరైన్ క్యావిటీలో ఇంప్లాంట్ అయితే ఆ కాన్సెప్ట్ని ఏమని పిలుస్తాం. రైట్, సో నార్మల్ చెప్పండి, నార్మల్ ఇంప్లాంట్ ఎక్కడ, నార్మల్ ఇంప్లాంట్ ఎక్కడ, నార్మల్ ఇంప్లాంట్ ఎక్కడ. రైట్, సో పోస్టీరియల్ అప్పర్ యూటిరైన్ సెగ్మెంట్,
నార్మల్ నార్మల్ ఎక్కడ అంటే పోస్టీరియల్ అప్పర్ యూటిరైన్ సెగ్మెంట్. ఇది నార్మల్ ఇంప్లాంట్. నార్మల్ ఇంప్లాంట్ ఏ రోజు స్టార్ట్ అయ్యి ఏ రోజు ఎండ్ అవుతుంది అని చెప్పిన, రైట్? 6th డే స్టార్ట్ అవుతుంది, 11th డే ఎండ్ అవుతుంది. అది ఇంప్లాంటేషన్, నెడేషన్, నెస్టింగ్ రైట్. ఇదంతా పేరు చెప్పిన. ఇంప్లాంటేషన్ని నెడేషన్ అని పిలుస్తాము, నెస్టింగ్ అని పిలుస్తాము, రైట్? సో ఎక్కడి నుంచి 6th డే స్టార్ట్ అవుతుంది, 11th డే రైట్ ఎండ్ అవుతుంది, రైట్? ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటున్నాడు, అవుట్ సైడ్ అంటున్నాడు. ఇంతసేపు నువ్వు చెప్పిన కాన్సెప్ట్ ఏంది, ఇదంతా ఇన్సైడ్. ఇదంతా ఏ కాన్సెప్ట్? ఇది ఇన్సైడ్ కాన్సెప్ట్ చెప్పిన. అవుట్ సైడ్ కాన్సెప్ట్లల్లా రైట్ మోస్ట్ కామన్ అవుట్ సైడ్ ఏంటి రైట్? మోస్ట్ కామన్ అవుట్ సైడ్ చెప్పండి రైట్. మోస్ట్ కామన్ అవుట్ సైడ్ ఎక్కడ రైట్? ఎస్, మోస్ట్ కామన్ అవుట్ సైడ్ ఎక్కడ? ఫాలోపియన్ ట్యూబ్. ఇక్కడ కూడా ఎక్కడ? యాంపుల్లా. ఇక్కడ కూడా ఎక్కడ? యాంపుల్లా. అవుట్ సైడ్ కాన్సెప్ట్ చెప్తున్నా నేను. ఇంప్లాంటేషన్కి అవుట్ సైడ్, అతుకుడికి బయట, యూట్రస్లో కాకుండా బయట. ఇదేంది? అతుకుళ్ళ లోపల నార్మల్ అతుకుడు, ఇది బయట అతుకుడు. సో మోస్ట్ కామన్ బయట ఎక్కడ అతుకుతుంది? ఫాలోపియన్ ట్యూబ్స్. అందులో కూడా ఎక్కడ? యాంపుల్లా. సో దీన్ని ఏమని పిలుస్తాము? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. వాట్ ఈస్ మోలార్ ప్రెగ్నెన్సీ? చాలా పేర్లు చెప్పినా కదా మోలార్ ప్రెగ్నెన్సీ రైట్. జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ డిసీజ్. ఇంకా రైట్ హైడాడి ఫామ్ మోల్. దీన్ని ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటాం కదా. ఏ ప్రెగ్నెన్సీ ఇది? ఫాల్స్ ప్రెగ్నెన్సీ. యూటిరస్లోనే ఉంటుంది బట్ ప్రెగ్నెన్సీలో ఫాల్స్ టైప్. అది దేర్ ఈజ్ నో ఆర్గాన్, నో హార్ రైట్, నో ఆర్గాన్ అండ్ హెచ్సిఎల్ లెవెల్ ఈస్ ప్రజెంట్. హెచ్సిఎల్ లెవెల్ ఈస్ పర్య బట్ నో ఆర్గాన్స్ అండ్ హార్ట్ బీట్ ఉండదు, ఆర్గాన్స్ కూడా ఉండవు. యాంటీపార్టమ్ హెమరేజ్ ఏమంటాము? యాంటీపార్టమ్ హెమరేజ్ని ఏమంటాము? లేట్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్. 28 వీక్స్ తర్వాత కదా ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అనేది. 28 వీక్స్ తర్వాత లేట్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏపీహెచ్. సో యాంటీపార్టమ్ హెమరేజ్ని ఏమంటాము? లేట్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ లేదా లేట్ ప్రెగ్నెన్సీ హెమరేజ్ అంటాం. సో దీంట్లో 2 టైప్స్ కదా. 1 ఏంది రైట్? అబ్రప్టియో ప్లాజంటా అవుతుంది. ఇంకోటి ఏంది? ప్లాజంటా ప్రివియా. ఇది లేట్ ప్రెగ్నెన్సీ రైట్? లేట్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ రైట్. అబార్షన్ అంటే ఏంటి? ఓకే, ఇదేంది అబార్షన్ అంటే ఏంటి? ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడ్ అయితే ఏమవుతుంది? అబార్షన్. అబార్షన్లో డిఫరెంట్ టైప్స్ చెప్పిన రైట్. చాలా టైప్ ఆఫ్ అబార్షన్స్ ఉంటాయి కదా రైట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ది అబార్షన్స్ ట్రై టు అండర్స్టాండ్. ఏమేమి టైప్? మోస్ట్ డేంజర్ టైప్ ఆఫ్ అబార్షన్ అంటే ఏ అబార్షన్ ఇస్ రియల్ టైమ్ ఆఫ్ అబార్షన్? మా ఇన్కంప్లీట్. రైట్, సో క్లియర్ రైట్? దెన్ ఇఫ్ యూ హ్యావ్ టు గో విత్ దాట్ కన్సీల్డ్ కాదమ్మా, ఇన్వైటబుల్ అబార్షన్. 100% అబార్షన్ రైట్. అబార్షన్లో టైప్స్ గుర్తున్నాయా? థ్రెటన్డ్ అబార్షన్, రికవరీ అవుతుంది
థ్రెటన్డ్ అబార్షన్లేమో రికవరీ అవుతుంది, ఇన్వర్టబుల్ అబార్షన్లనేమో కంప్లీట్గా అవుతుంది. ఇన్కంప్లీట్ అబార్షన్ అంటే పీస్ ఆఫ్ ప్లాసెంటా ఇన్సైడ్ ద రైట్ యూటరస్, ఇన్కంప్లీట్ అబార్షన్. మిస్డ్ అబార్షన్ అంటేనేమో డెత్, ఇంట్రాయూటరైన్ డెత్ ఆల్సో కూడా అస్ ఏ మిస్డ్ అబార్షన్స్. గుర్తుందా? దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ది అబార్షన్స్. సరే, కొత్త క్వశ్చన్ వచ్చిందా? ఓకే. ఫెయిల్యూర్ టు పాస్ మెకోనియం, ఫెయిల్యూర్ టు పాస్ మెకోనియం, ఇది అనగానే మనకు ఒక రోగం గుర్తొస్తుంది. ఫెయిల్యూర్ టు పాస్ ఆ మెకోనియం, రైట్? అది కూడా ఏది? ఫస్ట్ 36 అవర్స్, 1½ డే అయిపోయింది, 1½ డే అయిపోయింది, ఇంకా మెకోనియం పాస్ కాలే. ఇంకో గుర్తు కూడా చెప్తున్నాడు, అబ్డామినల్ డిస్టెన్షన్స్, అబ్డామినల్ డిస్టెన్షన్ పెరిగింది, రెక్టం దగ్గర పూర్ ఫీడింగ్ వచ్చింది, రెక్టం ఏమో ఎంటీగా ఉంది, రెక్టం ఏమో ఎంటీగా ఉంది, రైట్? అంటే ఏ డిసీజ్ ఇది? హెచ్ఎస్ కాంగ్ డిసీజ్. ఇంకో పేరేంది? ఏ గ్యాంగ్లియాన్, రైట్? ఏ రైట్, గ్యాంగ్లియోనిక్, ఏ గ్యాంగ్లియోనిక్, రైట్? మెగాకోలాన్ డిసీజ్, మెగాకోలాన్. ఇన్ని పేర్లు ఉన్నాయమ్మా దీంట్లో, రైట్? ఏ పేరుతో పిలిచినా పలకండి. హెచ్ఎస్ పంగ్ డిసీజ్, ఏ గ్యాంగ్లియోనిక్ డిసీజ్, ఓ మెగాకోలాన్, దట్ యు డెట్, రైట్? రిమెంబర్, ఇన్ని పేర్లతో పిలవచ్చు, రైట్? ఇక ఇంకా డెప్త్గా పోతే చాలా ఉంటాయి. దెన్ ఇఫ్ యూ హౌ టు గో విత్ దట్, దిస్ వీ కాల్డ్ ఎస్ ఏ హెచ్ఎస్ పంగ్ డిసీజ్, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ హెచ్ఎస్ పంగ్ డిసీజ్. అపెండిసైటిస్ అంటే, రైట్? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వర్మిఫామ్ అపెండెక్స్, వర్మిఫామ్ అపెండెక్స్. మాల్ అబ్జాప్షన్ ఏమవుతుంది? మాల్ అబ్జాప్షన్ అంటే ఏంటి, రైట్? సో ల్యాక్ ఆఫ్ రైట్ మైక్రోన్యూట్రియంట్, ఏ న్యూట్రియంట్, మైక్రోన్యూట్రియంట్ అబ్జాప్షన్, ల్యాక్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్ అబ్జాప్షన్, దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ మాల్ అబ్జాప్షనల్ డిసీజ్, రైట్? వాట్ ఈస్ పెరిటోనైటిస్? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ పెరిటోనియం, దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ పెరిటోనైటిస్, పెరిటోనైటిస్. దిస్ వీ కాల్డ్ అస్ ఏ లోకల్ ఇన్ఫ్లమేషన్ అంట. ఏ ఇన్ఫ్లమేషన్ ఇది? లోకల్ ఇన్ఫ్లేమ్. ఇది ఒక లోకల్ ఇన్ఫ్లమేషన్, అంటే ఒకే దగ్గర ఎక్కువ రోజులు ఉండడం వల్ల వచ్చేదాన్ని లోకల్ ఇన్ఫ్లమేషన్ అంటారు. స్టాండర్డ్గా అక్కడే ఉండే దిస్ వీ కాల్డ్ యాస్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? హెచ్ఎస్ పంగ్ డిసీజ్. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియరా? అయిపోయిందా? ఆన్లైన్ చలో, నెక్స్ట్కి వెళ్దామా? దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద నెక్స్ట్? ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్, రైట్? ఓకే, దీని దాకానే చెప్పుకున్నా మనము, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, రైట్? ఇది మిస్ అయింది. ప్యూబర్టీ డిజార్డర్స్లలో ఏ డిజార్డర్స్ నేను అనేది, ప్యూబర్టీ అంటే మెన్సెస్, ప్యూబర్టీ. ఫస్ట్ నాకు ప్యూబర్టీ సైన్ చెప్పండి, రైట్? ప్యూబర్టీ సైన్ చెప్పండి. ప్యూబర్టీ సైన్, ప్యూబర్టీ సైన్లో ఫస్ట్ టైన్ ఏంటి, రైట్? ఫస్ట్ సైన్ ఏంటమ్మా, రైట్? టెలార్క్. వాట్ ఈస్ టెలార్క్? దేంట్లో చేంజెస్? బ్రెస్ట్ చేంజెస్. టెలార్క్ అంటే ఏ చేంజెస్? బ్రెస్ట్ చేంజెస్, అది టెలార్క్. టెలార్క్ తర్వాత ఏం జరుగుతుంది? ప్యూబార్కీ అంటే, రైట్? ప్యూబిక్ హెయిర్, గ్రో ఆఫ్ ప్యూబిక్ హెయిర్. థర్డ్ ఏందమ్మా, రైట్? సో మెనార్క్. మెనార్క్ అంటే ఏంటి? మెన్సెస్. ఈ విధంగా చేంజెస్ జరుగుతాయి. అయితే దీంట్లో వాట్ ఎగ్జాక్ట్లీ కన్సిడర్ చేయాలంటే, రైటా, దీంట్లో కన్సిడర్ చేయాల్సింది ఒకటి, టెలార్క్ని మెనార్క్ని మాత్రం మెయిన్గా ఫోకస్ చేయాలి. ఫిబార్క్లో చేంజెస్ జరిగినా జరగకపోయినా టెలార్క్కి మెనార్క్ ఈ రెండు మాత్రం సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్. దీంట్లో డిజార్డర్స్ ఏంటంటే, యాక్చువల్గా ఇవి చేంజ్ అయ్యే రేంజ్ చెప్పాలి కదా, రైట్? సరే, ఇవి ఎప్పటిలోపు చేంజ్ అవుతాయంటే, ఒకవేళ టెలార్క్ అయినట్టయితే, ఏఆర్క టెలార్క్ అయినట్టయితే, దీని టైం ఎంత అమ్మా అంటే,
ఎయిట్ ఇయర్స్ తర్వాత నుంచి రైట్ 14 ఇయర్స్ ఎంతమ్మా 8 నుంచి 14 ఇయర్స్ ఏజ్లో ఈ మార్పు వచ్చేయాలి రైట్ 18 నుంచి 14 ఇయర్స్ ఏజ్. అదే మెనార్క్ అయితే మాత్రం ప్రజెంట్ ఉన్నది 10 నుంచి 16 ఇయర్స్ ఏజ్లో వచ్చేయాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంతకుముందు వేరే ఉండే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో రైట్. సో ఇది దీని యొక్క ఏజ్ గ్రూప్, దీని యొక్క ఏజ్ గ్రూప్. అయితే అసలు విషయం ఏంటంటే అమ్మ, వి జస్ట్ గో విత్ దిస్ ఏంటంటే డిజార్డర్స్. సో డిజార్డర్స్లో ఇదే గమ్మా జరుగుతుంది, ఏం లేదు అక్కడ. డిజార్డర్స్లో 2 టైప్స్ అండి. ఒకటి విచ్ వి కాల్ యాజ్ ఇక్కడ ఇచ్చారు కదా, ఒక డిజార్డర్ని ఏమంటారంటే ప్రికాషియస్. ఇంకో దాన్ని ఏమంటారంటే డిలేయిడ్ పిబర్టీ. సో దేన్ని ప్రికాషియస్ పిబర్టీ అంటారు, దేన్ని డిలేయిడ్ పిబర్టీ అంటే, ఈ రెండు కూడా ప్రాబ్లమ్సే, డిజార్డర్సే, పిబర్టీ డిజార్డర్సే. ఏదేది? ప్రికాషియస్, డిలేయిడ్ పిబర్టీ. విచ్ వి కాల్ యాజ్ ప్రికాషియస్ పిబర్టీ అంటే లెస్ దాన్ 8 ఇయర్స్ లోనే టెలార్క్ వచ్చింది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోనే రైట్ మెనార్కీ కూడా వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ప్రికాషియస్ ప్యూబర్టీ అంటే ఏంటండి, లెస్ దాన్ 8 ఇయర్స్ లోనే టెలార్కీ చేంజెస్ కనిపిస్తున్నాయి తనలా, లెస్ దాన్ 10 ఇయర్స్ కాకముందే మెనార్కీ కూడా వచ్చేసింది. అప్పుడు ఆ ప్రాబ్లం ఏంటి? ప్రికాషియస్ చాలామందికి జరుగుతుంది ఇప్పుడు, ప్రికాషియస్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఫుడ్ వల్ల. నెక్స్ట్ డిలేయిడ్ అంటే ఏంటంటే దానికి రివర్స్, మోర్ దాన్ రైట్ 14 ఇయర్స్ మోర్ దాన్ ఎన్ని ఇయర్స్ రైట్, సో మోర్ దాన్ 14 ఇయర్స్లోనేమో టెలార్కి రావడానికి ఎంత టైం పడుతుంది? మోర్ దాన్ 14 ఇయర్స్ తర్వాతనే బ్రెస్ట్లో చేంజెస్ కనిపిస్తున్నాయి తనలా, మోర్ దాన్ 16 ఇయర్స్ తర్వాత మాత్రమే తనకి ఫస్ట్ మెన్సెస్ వచ్చినాయి. దాన్ని ఏమని పిలుస్తాము? డిలేయిడ్ పిబర్టీ అని పిలుస్తాం. ఇప్పుడు మొత్తం సినిమా అర్థమైందా? వాట్ కథ ఆఫ్ దిస్ రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ బిఫోర్ ఎయిట్ ఇయర్స్లోనే ఏమొచ్చిందన్నాడు? రైట్, ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ వచ్చేసింది బిఫోర్ ఎయిట్ ఇయర్స్లోనే వచ్చేస్తే దాన్ని ఏమని పిలుస్తాము? ప్రికాషియస్ ప్యూబర్టీ. 8 ఇయర్కి బిఫోర్కి వస్తే ప్రికాషియస్, 14 ఇయర్స్ తర్వాత వస్తే డిలేయిడ్. ఇది చాప్టర్ అయిపోయిందా? క్లియర్? చలో నెక్స్ట్ క్వశ్చన్ రాశారమ్మా ఆన్లైన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెడికేషన్, మెడికల్ కండిషన్ విచ్ దేర్ ఈస్ ఏ కనెక్షన్ బిట్వీన్ ఎక్కడెక్కడ? పల్మనరీ ఆర్టరీ అండ్ అయోటా. సో ఏమన్నాడు? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ మెడికల్ కండిషన్, దేర్ ఈస్ ఏ కనెక్షన్ బిట్వీన్ పల్మనరీ ఆర్టరీ అయోటా. ఈ రెండు కూడా ఒక దగ్గర కలుసుకుంటాయి రైట్. ఎక్కడ కలుసుకుంటాయి? పల్మనరీ ఆర్టరీ అండ్ అయోటా, దట్ వి కాల్ యాజ్ దిస్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. ఏ కండిషన్ ఇది? మెడికల్ కండిషన్ అంటే ఏంటి? కంజెనిటల్ డిఫెక్ట్. ఏ డిఫెక్ట్ ఇది రైట్ అమ్మా? మెడికల్ కండిషన్ అంటే కంజెనిటల్ డిఫెక్ట్ ఇది. ఇది ఒక కంజెనిటల్ డిఫెక్ట్. ఇది ఏ టైప్ ఆఫ్ కంజెనిటల్ డిఫెక్ట్ అని చెప్తున్నాడు రైట్. మోస్ట్ కామన్లీ కంజెనిటల్ డిఫెక్ట్ అంటే ఏంటంటే, లోపల ఉన్నప్పుడు ఇది ఉంటుంది, బయటికి రాగానే యాక్చువల్గా ఇది క్లోజ్ అవ్వాలి, అలాంటి దాన్ని కంజెనిటల్ లేదా రైట్ మెడికల్ కండిషన్ అంటాం, మోస్ట్ కామన్లీ రైట్. దీంట్లో ఏం కనిపించా మనకి? కంజెనిటల్ డిఫెక్ట్, ఏ సిమ్టమాటిక్, అది మళ్ళీ డెప్త్ పోతే రైట్, అది వదిలేసేయండి. సో అది ఏ డిఫెక్ట్,
పల్మనరీ ఆర్టరీ అయోట, ఏ డిఫెక్ట్ రైట్? ఎక్కడ ఉంటుంది పల్మనరీ ఆర్టరీ అంటే, నేను గుండె మొత్తం గీయాలి, గుండె మొత్తం గీయాలి, గుండెపాఠం చెప్పాలంటే మనకేమో గుండె పెద్దగా రాదా రైట్? లేదా కాదు నేను చెప్పేది రాదా, మరి లేదంటే మళ్ళీ వేరే ఉంటుంది కథ. ఎందుకు లేదు సార్ అంటారు, ఏంది అటుపోయినా ఏంది ఇటు రావా, సరే పెద్దగైతే పెద్దగైనా చిన్నగైతేనా రైట్? ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దిస్, ఇక్కడ నుంచి చూడండి, ఈ గొట్టమేమో అయోట ఉదాహరణకి రైట్, అయోట అంటే ఇలా పోయి ఇలా ఆర్చ్ అయ్యి ఇలా వస్తుంది యాక్చువల్గా. ఓ ఇలా పోయి ఇలా ఆర్చ్ అయింది రైట్, అంటే ఇదేమో అసెండింగ్, ఇది ఆర్చ్, ఇది డిసెండింగ్ అయ్యోట. మళ్ళీ ఇటు నుంచి ఒక గొట్టం పోతుంది ఇట్లా రైట్, ఇదేనమ్మా పల్మనరీ ఆర్టరీ. ఈ రెండు కూడా ఇగో ఈ జంక్షన్లో కలుస్తాయి, ఈ రెండు కూడా ఈ జంక్షన్లో కలుస్తాయి. ఇప్పుడు సినిమా ఏంటంటే, సినిమా ఏంటంటే ఇది ఫీటల్ సర్క్యులేషన్లా, ఏ సర్క్యులేషన్లా, ఫీటల్ సర్క్యులేషన్లా. ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంటుంది మీకు చెప్పాను కదా నేను రైట్, ఫొరామెన్ ఓవలేమో ఇగో ఇది రైట్, ఇది ఫొరామెన్ ఓవల్ రైట్. సో ఇదేందమ్మా డక్టస్ వీనస్ గా, ఇక్కడ ఆర్టరీ అది, డక్టస్ ఆర్టీరియోసిస్ రైట, డక్టస్ ఆర్టీరియోసిస్ అవుతుంది అక్కడ, క్లియరా రైట్? సో అయితే దీన్ని నేను పేటెంట్ డక్ట్ అంటున్నా. ఏ డక్ట్ అంటున్నా? డక్టస్ ఆర్టీరియోసిస్ ఏమంటున్నా నేను? పేటెంట్ రైట్. ఏ డక్ట్ అది? పేటెంట్, పేటెంట్ డక్ట్, పేటెంట్ డక్ట్ రైట్, ఆర్టీరియోసిస్ అంటున్న తర్వాత పేటెంట్ డక్ట ఆర్టీరియోసిస్ అంటున్నా, క్లియర్ ఆఫ్ దిస్ రైట్? తర్వాత అది ముందు కాదు, తర్వాత క్లోజ్ కాకపోతే అది ఏంటది, పేటెంట్ డక్ట ఆర్టీరియో పీడిఏ, పీడిఏ రైట్. దెన్ ఇక్కడ చూడండి, ఇది పీడిఏ, పీడిఏ ఇది పీడిఏ, అండ్ ఇక్కడ చూడండి ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేటర్ వెజిల్స్, ఇగో ఈఏ గ్రేటర్ వెజిల్స్, ఇదొక పెద్ద గొట్టము, ఇదొక పెద్ద గొట్టం రైట్. ఈ రెండు కూడా ట్రాన్స్పోజిషన్ అయినాయి యాక్చువల్గా ఏంటి రైట్, అయోట మన పల్మనరీ ఆర్టరీ ఏమో ముందుండాలి, అయోట ఏమో వెనకుండాలి. ఇక్కడ సినిమా రివర్స్, గొట్టానికి అయోట అనేమో ముందుంటుంది, పల్మనరీ ఆర్టరీ ఏమో వెనుకుంటుంది. ట్రాన్స్పోజిషన్, పొజిషన్లు మారినాయి, దేని పొజిషన్లు, గ్రేటర్ వెజిల్సి దేని, గ్రేటర్, ఈ రెండు కూడా నేను గ్రేటర్ వెజిల్స్ అంటున్నా. గ్రేటర్ వెజిల్సి పొజిషన్ మారితే ట్రాన్స్పొజిషనల్ అంటారు, అర్థమైందా? ఇది ఇది ట్రాన్స్పొజిషనల్, పొజిషన్లు మాత్రం మారినాయి రైట్. ఆ తర్వాత పొజిషన్స్ మారుతాయి, ఇంకో కథ కూడా జరుగుతుంది, ఓవర్ రైడింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఏ రైడింగ్? ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, అయ్యోట ఈ ఇంట్లో ఉండాలి, వానికి నచ్చక ఈ ఇంట్లోకి వచ్చేస్తాడు కొన్నిసార్లు రైట్. అప్పుడు ఏమవుతాయి, రెండు గ్రేటర్ ఆర్టరీస్ కూడా ఏ బ్లడ్ని మోస్తాయి, వెరీ గుడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని మాత్రమే మోస్తాయి. ఆ రిస్క్ కూడా ఉంటుంది ట్రాన్స్పోజిషనల్ గ్రేటర్ వెజిల్స్కి. సైనోటికా ఏ సైనోటికా, సైనోటికే, అరే సైనోటికా ఏ సైనోటికా, దట్ వీ కాల్డ్ యాజ్, దట్ వీ కాల్డ్ యాజ్, అది కూడా అర్థం చేసుకోండి. కంజెంటల్ డిఫెక్ట్లో మళ్ళీ యాడ్ చేస్తాను మీకు నేను. ఆ తర్వాత ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, ఇందాక మనం ఫొరామిన్ హోవల్ అన్నాం కదా, ఆ ఒక్కన ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్, ఇగో ఇక్కడ పెడితే, ఇక్కడ పెడితే వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్, ఇగో ఇవి నాలుగు ఆప్షన్లు, మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి రైట్. సో ఇప్పుడు ఏం అడిగాడు, మెడికల్ కండిషన్ పల్మనరీ ఆర్టరీ అయోట, ఏమవుతుంది, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్. ఇదమ్మా కొంచెం కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, గుండె బొమ్మను గీయండి, ఎటు ఎవరు ఎటు పోతున్నారో చూసుకోండి, ముందే ఉంది తర్వాత ఏముంది చేస్తే సార్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ టీచర్ ట్రైనింగ్ అండ్ ఫ్యాకల్టీ డెవలప్ టీచింగ్ ఇగో విచ్ ఆఫ్ ది అమాంగ్ ద టీచర్స్ ట్రైనింగ్, టీచర్స్ ట్రైనింగ్ ఫ్యాకల్టీ డెవలపింగ్ టెక్నిక్స్, ఫ్యాకల్టీ డెవలపింగ్ టెక్నిక్స్,
టీచర్స్ ఫైట్ రైట్ టీచర్ అండ్ రైట్ ఫైట్ టు 10 స్టూడెంట్స్ ఫర్ 5 to 10 minutes. దిస్ వీ కాల్డ్ యాజ్ రైట్ ఇది లెసన్కే దేనికమ్మా అంటే టీచింగ్కి హార్ట్ అన్నమాట. టీచింగ్కి హార్ట్ టీచింగ్కి హార్ట్ ఏందమ్మా అంటే హార్ట్ ఆఫ్ ది టీచింగ్ అంటారు దీన్ని. హార్ట్ ఆఫ్ టీచింగ్ టీచింగ్కి ఇది హార్ట్ అండి ఎడ్యుకేషన్ సిస్టంలో. ఆ టీచింగ్ హార్ట్ పేరే మైక్రో టీచింగ్. ఏ టీచింగ్? మైక్రో టీచింగ్. దీని హార్ట్ ఆఫ్ టీచింగ్ అంటారు. హార్ట్ ఆఫ్ టీచింగ్ హార్ట్ ఆఫ్ టీచింగ్ రైట్. వాళ్ళు ఏం చేస్తున్నారు? మైక్రో లెసన్ ప్లాన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మైక్రో లెసన్ ప్లాన్. మైక్రో లెసన్ ప్లాన్ అది దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది టీచింగ్ టీచింగ్ అంటారు. మైక్రో లెసన్ ప్లాన్ మైక్రో లెసన్ ప్లాన్. సో ఇది బేస్ అన్నమాట. ఇదేంది బేస్? సో టీచర్ ప్రిపేర్ ఏ ప్లాన్ అని అడుగుతాడు. టీచర్ ప్రిపేర్ చేసే ప్లానే మైక్రో టీచింగ్ ప్లాన్. అంతే, మిగతాదంతా అటే అటే ప్రిపేర్ అయ్యి వస్తాయి రైట్. సిలబస్ అటే వస్తుంది, యూనిట్ అటే వస్తుంది, కరికులం అటునుంచే వస్తుంది. అర్థమైందా? ఇదంతా లెవెల్స్ అమ్మా టీచింగ్ లెంగా. మీకు టీచింగ్ లెవెల్స్ అని చెప్పాలంటే ఇవన్నీ టీచింగ్ లెవెల్స్. రూట్ లెవెల్ టీచింగ్ అంటారు. రూట్ టీచింగ్లో రూట్ కూడా మైక్రో టీచింగే. అసలైనా వేరేందంటే మైక్రో టీచింగే. ఇగో ఇదేమో ఫస్ట్ టైం ఉంటుంది, ఫస్ట్ టైం ఉంటుందండి రైటా. కరికులం ఉంటుంది. ఏముంటుంది రైటా? కరికులం ఉంటుంది. కరికులం తర్వాత ఏముంటుంది రైటా? కరికులం తర్వాత ఏముంటుంది? మీకు చదవలేదా? చదువులు రావు మీకు. కరికులం తర్వాత ఏముంటుందండి? అరే కరికులం తర్వాత ఏముంటుంది సార్ అంటే కోర్సు ఉంటుంది. కరికులం తర్వాత ఏముంటుంది? కోర్స్. కరికులం నుంచి తీసేదే కోర్స్. కోర్సు నుంచి తీసేది ఏంది సార్ అంటే సబ్జెక్టులు. కోర్సు నుంచి తీసేది ఏంది రైటా? కోర్సుని తుకడా చేస్తే సబ్జెక్టులు వెళ్తాయి. సబ్జెక్టులను తుకడా చేస్తే యూనిట్ వస్తుంది. యూనిట్ వస్తుంది రైట్. యూనిట్ని తుకడా చేస్తే ఏమొస్తాయి? లెసన్ ప్లాన్ వస్తుంది. లెసన్ ప్లాన్ని మనము ఏమని పిలుస్తున్నామంటే మైక్రో టీచింగ్ ప్లాన్ అని పిలుస్తున్నాం. మైక్రో టీచింగ్ ప్లాన్ అని పిలుస్తున్నాం. ఇది సీక్వెన్స్ ఆర్డర్. సీక్వెన్స్ ఆర్డర్ యూనివర్సిటీకి పోకముందు కరికులం ఉంటుంది. కరికులంలో అన్నీ ఉంటాయి. ఏ కోర్సు చదవాలి, ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏంది కారకం, కారణం ఏది, ఎంత ఉండాలి, అదంతా కరికులం. కరికులం దాన్ని ప్రోగ్రామ్ అంటారు. ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేది కోర్స్. ఒక కోర్సు ఉంటుంది కరికులానికి. కోర్సు నుంచి బయటకు వచ్చేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేది యూనిట్. యూనిట్ నుంచి బయటకు వచ్చేది ఇదంతా తుకడాలు చేసుకుంటూ రావాలి రైటా. దెన్ వీ కాల్డ్ యాస్ రైటా లెక్చర్స్. లెక్చర్స్ని ఏమంటాము? చాక్ అండ్ టాక్. ఇగో నా చేతిలో చాక్ ఉంది రైటా. ఇంతసేపు నేను చేసేది ఏంది? టాక్. చాక్ అండ్ టాక్ కాల్డ్ యాజ్ ఏ లెక్చర్స్. చాక్ అండ్ టాక్ రెండు నడవాలి. ఏ ఒకటి నడవకపోతే నడవద్దు రైటా. ఆ తర్వాత రోల్ ప్లే. రోల్ ప్లేకి ఇంకో పేరు సోషల్ డ్రామా. సోషల్ డ్రామా. సోషల్ డ్రామా అనే రోల్ ప్లే అంటాము రైటా. మాస్ డ్రామా. మాస్ డ్రామా, సోషల్ డ్రామా, రోల్ ప్లే అంతా ఒకటే రైటా. సింపోజియం రైటా. సింపోజియం అంటే ఏంటి? సింపోజియం అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ లెక్చర్స్. ఏ గ్రూప్ ఆఫ్ లెక్చర్స్. ఏ గ్రూప్ ఆఫ్ లెక్చర్స్. లెక్చర్స్ ఆర్ సెమినార్ ఏదైనా కానీ. ఏ గ్రూప్ ఆఫ్ లెక్చర్స్ లేదంటే ఏ గ్రూప్ ఆఫ్ వాట్ వి కాల్డ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ డిస్కషన్. ఏ గ్రూప్ ఆఫ్ డిస్కషన్. డిస్కషన్ ఏ గ్రూప్ ఆఫ్ డిస్కషన్ ఆన్ పర్టిక్యులర్ టాపిక. ఆన్ పర్టిక్యులర్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. అమ్మా ఇక్కడ మీకు రెండు విషయాలు చెప్తా, రాసుకున్న తర్వాత చెప్తా, లేదంటే మీరంతా రాసుకోవడం మీదనే ఉంటారు. అయిపోతే చెప్పండి, అప్పుడు చెప్తాం. అయిపోయిందా? ఇంకా మీరు చదువు కాలేదు కలిగి వస్తే కానీ చదువు చెప్పాలంటే మొత్తం చెప్పాలి వెనకాల తోకలు కూడా. సింపోజియం అంటే ఏమని చెప్తున్నా అంటే ఏ గ్రూప్ ఆఫ్ డిస్కషన్ అంటే చాలామంది లెక్చర్స్ ఉంటారు. ఒకడు కాదు లెక్చర్స్ ఇచ్చేటోడు, చాలామంది ఉపన్యాసం ఇస్తారు. ఆన్ పర్టిక్యులర్ టాపిక్ పబ్లిక్ మీటింగ్ అవుతుంది రైట్. మీటింగ్ సంతాప సభ. ఏ సభ? సంతాప సభ. సంతాప సభ, విజయ సభ, సచిన్ కాదు రైట్. అండ్ ఇంకేదో సభ, సభలు జరుగుతున్నాయి.
దానిలో వక్తలు ఉంటారు. యు నో ద వక్తాస్, హూ ఇస్ ద వక్తాస్? అరే ఎవడైతే మాట్లాడతాడో వాడే వక్త, రైట్? సో అడ్రస్సింగ్ రైట్ అడ్రస్సింగ్ పర్సన్ ఇన్ ద మీటింగ్ కాల్డ్ యాజ్ ఏ వక్త, స్పీకర్. వక్త అంటే ఏంటి? స్పీకర్. సో స్పీకర్లు డిఫరెంట్ డిఫరెంట్ స్పీకర్స్ ఒక సబ్జెక్ట్ గురించే మాట్లాడితే దాని పేరు ఏందమ్మా అంటే సింపోజియం. సెమినార్ అంటే ఏంటమ్మా అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ పైన ఉండొచ్చు, డిఫరెంట్ ప్రాక్టీస్ అయినా ఉండొచ్చు. దీంట్లో ప్రాక్టీస్ ఉండదు సింపోజియంలో, కానీ సెమినార్లో ఏముంటుంది అంటే ప్రాక్టీస్ కూడా ఉంటుంది. అది డిఫరెంట్, అంతే, మిగతా ఏం లేదు. సెమినార్ అంతే కూడా సేమ్, ఎవడెవడో మాట్లాడతాడు, బట్ దాంట్లో ఏముండొచ్చు అంటే ఇదొక్కటే ఉండదు. ఏది? సబ్జెక్ట్ ఒకటే ఉండదు, దాంట్లో ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ ప్లస్ సబ్జెక్ట్ రెండింటిని ఏమంటాము? సెమినార్. సెమినార్లో ఏంటంటే కొద్దిసేపు ఫస్ట్ మాట్లాడతారు, ఆ తర్వాత ట్రైనింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిఎల్ఎస్, ఏఎల్ఎస్, ఇది సెమినార్. చెప్పిన ప్రాక్టీస్ కూడా డెమాన్స్ట్రేషన్ కూడా చేసినాం, దట్ ఈస్ కూడా ఏ సెమినార్. మన నర్సింగ్ వాళ్ళు చేసేది అంతా ఏంది? సెమినార్. ఫస్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ తర్వాత ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డెమాన్స్ట్రేషన్, దట్ ఈస్ కూడా ఏ సెమినార్. సో ఇది గుర్తుపెట్టుకోండి, సింపోజియానికి సెమినార్కి మధ్యన తేడా. దీనికి ఏం యాడ్ అయితే? సబ్జెక్ట్కి ఏం యాడ్ అయితే? ట్రైనింగ్ కూడా యాడ్ అయితే సేమ్ మ్యాటరు. సబ్జెక్ట్కి ఏం యాడ్ అవ్వాలి? ట్రైనింగ్ కూడా యాడ్ అయితే అప్పుడు ఏమవుతుంది? అది సెమినార్ అవుతుంది. ఓన్లీ సబ్జెక్ట్ అయితే దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ డిఫరెంట్. సరే మొత్తానికి అయితే ఆన్సర్ ఇది. మొత్తం అర్థమైందా వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్? ఇది మొత్తం. దెన్ ఎక్స్రే ఎగ్జామినేషన్ ఆఫ్ స్పైనల్ కార్డ్ వర్టిబ్రల్ కాలమ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ కాంట్రాస్ట్ మీడియా ఇంటూ ది స్పైనల్. కాంట్రాస్ట్ మీడియాని పంపిస్తున్నాడు, వేవ్ కాదండి, జాగ్రత్త చూడాలి. కాంట్రాస్ట్ మీడియా సబర్కనాయిడ్ స్పేస్ లోపలికి పోయింది, అంటే సిటీ స్కాన్. ఇది ఏ స్కాన్? ఇది సిటీ స్కాన్ చేసేది ఏందమ్మా? కాంట్రాస్ట్ మీడియాని మాత్రమే పంపిస్తున్నాడు, రైట్? మ్యాగ్నెట్ని ఏం పంపించట్లేదు, కంట్రస్ట్ మీడియాని మాత్రమే పంపిస్తే సిటీ స్కాన్. దేని సిటీ స్కాన్? స్పైనల్ కార్డ్కి సిటీ స్కాన్ తీసిండు, దాని పేరు ఏందని అడుగుతున్నాడు మెడికల్ టర్మినాలజీలో. సో ఒకసారి చూద్దాం, రైట్? స్పైనల్ కార్డ్కి సిటీ స్కాన్, ఇగో ఏమన్నాడు? ఈకో ఎన్సెఫలోగ్రఫీ అంటే ఏంటి? ఇక్కడ ఏం పంపిస్తున్నాడు? ఎలక్ట్రోడ్ ఏం పంపిస్తున్నాడు అండి? ఇది ఎలక్ట్రోడ్. ఎందుకంటున్నానంటే ఎలక్ట్రోడ్ ఈకో ఎన్సెఫలో అన్నాడు, లాస్ట్ ఏమన్నాడు? గ్రఫీ అంటే ఎలక్ట్రోడ్స్. ఏవి గ్రఫీ అంటే ఏంటి? ఎలక్ట్రోడ్స్. ఎన్సెఫలాన్ అంటే ఏంటి? ఎలక్ట్రోడ్స్ ఇన్ బ్రెయిన్. అరే ఎన్సెఫలాన్ అంటే ఏంటండి? ఎలక్ట్రోడ్స్ ఇన్ బ్రెయిన్. ఈకో ఎన్సెఫలోగ్రఫీ ఎలక్ట్రోడ్ ఇన్ ద బ్రెయిన్, అది వెంట్రికల్స్ పంపిస్తున్నాడో క్రేనియానికి పంపిస్తున్నాడో లోపల బ్రెయిన్ అబ్నార్మాలిటీని చెక్ చేస్తున్నాడు. దాన్ని ఏమంటున్నాము? ఈకో ఎన్సెఫలోగ్రఫీ, అది ఎలక్ట్రోడ్స్. ఆ తర్వాత ఇగో చూడండి, రైట్? ఇదేంది? మైలాన్ అంటే ఏంటి? స్పైనల్ కార్డ్ రైట్? గ్రఫీ అంటే ఏంటి? రీడ్. రైట్? ఎలక్ట్రో రీడ్స్. ఏందమ్మా గ్రఫీ అంటే ఏంటి? రీడ్స్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రో రైట్ ఎలక్ట్రో స్పైనల్ కార్డ్ ఎలక్ట్రోడ్ ఇన్ స్పైనల్ కార్డ్ ఎలక్ట్రోడ్ ఇన్ స్పైనల్ కార్డ్ స్పైనల్ కార్డ్ అమ్మ ఇది మ్యాగ్నెట్ కాదు, మళ్ళీ వేరు, రైట్? ఇది ఎలక్ట్రోడ్ మాత్రమే. సిటీ స్కాన్లో ఎలక్ట్రోడ్ పోతాయి, మ్యాగ్నెట్ పోవు. మ్యాగ్నెట్ పోయిందంటే ఎంఆర్ఐ అంటారు. మ్యాగ్నెట్ పోతే మళ్ళీ రివీల్ కూడా చేసుకోవచ్చు, అది మ్యాగ్నెటిజం కాబట్టి మళ్ళీ వెనక చూసుకోవచ్చు సేమ్ సీన్ని తిప్పి. ఎంఆర్ఐ సిడీ ఇస్తారు, గుర్తుందా మీకు? అది తిప్పి ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు ఆ సినిమా, రైట్? బట్ ఇక్కడ ఒకసారి కంట్రస్ట్ చేస్తారు, వదిలేస్తారు. ఆ తర్వాత ఇది మైలాన్ అంటే ఏంటి? స్పైనల్ కార్డ్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది? ఎలక్ట్రోమయో అంటే ఏంటి? ఎలక్ట్రోడ్ ఇన్ మయో అన్నాడు కదా, మయో అంటే ఏంది? మజిల్ లోపలికి పంపిస్తున్నాడు, రైట్? లేదంటే మజిలో న్యూరాన్ ఫంక్షన్ చెక్ చేస్తున్నాడు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రో
మయోగ్రఫీ. ఎలక్ట్రో ఎన్సెఫలో మళ్ళీ గ్రఫీ, ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రోడే, ఎలక్ట్రోడే ఇన్ మళ్ళీ ఎక్కడ, మళ్ళీ బ్రెయినే. కాకపోతే ఇదేమో ఈకో సిస్టమ్, ఇది ఎలక్ట్రో సిస్టమ్, ఇది ఈకో, రైట్, వితౌట్ రైట్ వేవ్ డ్యామేజ్ వేవ్స్. ఇక్కడ డ్యామేజ్ వేవ్స్ కూడా పంపించవచ్చు, గామా వేవ్స్, గామా వేవ్స్ ఇక్కడ అల్ట్రా వేవ్స్ పంపించవచ్చు, ఇక్కడ గామా వేవ్స్ పంపించవచ్చు డెప్త్ కోసం, డెప్త్ కోసం. సో క్వశ్చన్ ఏందమ్మా, మా స్పైనల్ రైట్ స్పైనల్ కార్డ్. ఇప్పుడు దొరికింది ఆన్సరు, ఇవన్నీ రాస్తేనే ఆన్సర్ వస్తుంది అమ్మా. ఇది బ్రెయినే, ఇది బ్రెయినే, ఇదేమో ఈకో బ్రెయిన్, ఈకో ఎలక్ట్రోడ్స్, ఈకో రైట్, ఇదేమో ఎలక్ట్రో, అదే చెప్తున్నా, ఇదేమో ఈకో వేవ్స్, ఇదేమో ఎలక్ట్రో వేవ్స్, రెండు కూడా వేవ్సే, రెండు కూడా ఎలక్ట్రో వేవ్సే. ఇదేమో సేఫ్ వేవ్స్, ఇదేమో సేఫ్ కాదు, అయినా కానీ పంపించాలి కంట్రస్ట్ కోసం, అంటే డెప్త్ కోసం అంతే అమ్మా. క్లియర్గా సిటీ స్కాన్ అన్న కదా, ఎక్స్రే ఎక్కడది రైట్ అమ్మా. ఎక్స్రే ఎగ్జామినేషన్ అంటే ఇన్డెప్త్గా, ఇవన్నీ వేవ్సే కదండి, ఎక్స్రే అంటే వేవ్స్, అర్థమైందా? దాంట్లో గామా రైట్ అల్ట్రా వేవ్స్ ఉంటాయి, అల్ట్రా వేవ్స్ ఉంటాయి, గామా వేవ్స్ ఉంటాయి రైట్, ఇంకా కావాలంటే డెల్టా వేవ్స్ కూడా ఉంటాయి. వేవ్స్ అన్నీ కూడా ఎక్స్రేలనే, అర్థమైందా? వేవ్స్ అన్నీ కూడా ఎక్స్రేనే, దట్ వీ కాల్డ్ యాజ్ ఏ వేవ్స్ వేవ్స్ వేవ్స్. ఇక్కడ నీకో ఎక్స్రే ఇంకోటి కూడా చెప్తున్నా, ఏంటది కాంట్రాస్ట్, ఏ టెస్ట్ కాంట్రాస్ట్ రైట్, అంటే ఇక్కడ వేవ్స్ని మనము టోమోగ్రఫికల్గా కంట్రాస్ట్ చేస్తాం. ఏ విధంగా కంట్రాస్ట్ చేస్తాము, టోమోగ్రఫికల్గా కంట్రాస్ట్ చేస్తున్నాం, దట్ యు అండర్స్టాండ్. సో డైరెక్ట్ కంట్రాస్ట్ అంటే డైరెక్ట్ చేసుకో, టోమోగ్రఫికల్ అంటే టోమోగ్రఫికల్ వేసుకో. నేను టోమోగ్రఫికల్ అని ఎందుకన్నా, కంట్రాస్ట్లో ఉంది కాబట్టి, టోమోగ్రఫికల్ ఎందుకన్నా కంట్రాస్ట్, అది లేకపోతే యూ గో విత్ ఎక్స్రే డైరెక్ట్. అందుకనే కదా నేను సిటీ స్కాన్ అంటున్నా, వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్. దాంట్లో కంట్రాస్ట్ వేయాలి అంటే కంపల్సరీ సిటీ స్కాన్లోనే చేయాలి రైట్. సిటీ స్కాన్ కూడా ఎక్స్రేనేనేమా, కాకపోతే అడ్వాన్స్డ్. ఫస్ట్ ఏమో అదేమో మామూలుది, ఇదేమో అడ్వాన్స్, రెండిట్లలో బొమ్మనే కనిపిస్తుంది రైట్. ఎంఆర్ఐ కూడా ఎక్స్రేనే, అది కొంచెం అడ్వాన్స్ మ్యాగ్నెటిక్. ఇవన్నీ కూడా ఆ ఎక్స్రే డిపార్ట్మెంట్ వాళ్ళే, అదైతే గుర్తుపెట్టుకోండి రైట్. ఇదంతా ఎక్స్రే డిపార్ట్మెంటే, కాకపోతే లెవెల్ 1, 2, 3 రైట్ రేడియాలజీ. దెన్ ఇది లెవెల్స్ అమ్మ, దాంట్లో కనిపించకపోతే దీంట్లో, దీంట్లో కనిపించకపోతే అందరికీ ఫస్ట్ ఎక్స్రే చేస్తారు. రివీల్ కాలేదనుకో సిటీ స్కాన్కి వెళ్తారు, రెడీ కాకపోతే ఎంఆర్ఐకి వెళ్తారు. ఇవి మూడు లెవెల్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఇక అది సిటీ స్కాన్, ఎంఆర్ఐ మంచివి కావు, ఎందుకంటే